రోడ్డు ప్రమాదం, మంత్రి స్పందన అమోఘం. కళ్ళ ముందు ప్రమాదం జరిగితే చాలామంది చూసి చూడనట్లు వ్యవహరిస్తారు. మరికొందరు మంచితనంతో 108కి ఫోన్ చేసి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తారు. కాగా తన కళ్ల ముందు జరిగిన ఓ రోడ్డు ప్రమాదం పట్ల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించిన తీరు ఇప్పుడు అభినందనీయంగా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, సోమవారం ఉదయం మంత్రి అనిల్ నెల్లూరు నుంచి అమరావతికి వస్తూ ఉండగా మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదం జరగడాన్ని గుర్తించారు. దీంతో వెంటనే తన డ్రైవర్తో చెప్పి కారును ఆపించిన అనిల్ రోడ్డు ప్రమాద బాధితులకు బాసటగా నిలిచారు. ప్రమాదంలో గాయపడిన వారిని చూసి చలించిపోయి తన కారులో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. 108 వాహనం రావడానికి సమయం పట్టేలా ఉందని, తన కారులోనే క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే అంతలోనే 108 రావడంతో మంత్రి అనుచరులు క్షతగాత్రులను ఆ వాహనంలో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 108లో వారిని అక్కడ నుంచి తరలించే వరకు మంత్రి అనిల్ అక్కడే ఉండి అని చూసుకున్నారు. మంత్రి అనిల్ చేసిన ఈ మంచి పనికి అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తూ మెచ్చుకుంటున్నారు.